హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తున్నా. సో చలో మన ప్రాజెక్ట్ 0555 తీసుకొని అట్లా కొంచెం బయటకే వెళ్దాం. చాలా అంటే చాలా రోజులు అయిపోతుంది నేను వీడియో బ్లాగ్ చేసి. సో ఎప్పుడైనా లాస్ట్ టైం మనం డ్రైవ్కి వెళ్ళినప్పుడు తీసినాం కారు, మళ్ళీ ఈరోజు తీస్తున్నాము. ఇన్ని రోజుల నుంచి అక్కడనే స్టాండ్ బై ఉందన్నమాట. సో ఇగో ఇవన్నీ మన సామాన్లు. అయితే మనం కార్ తీసే ముందు మనకు ఒక చిన్న పని ఉంది, అది చూసుకోం. అదేంటంటే మన పెడక్ స్టాండ్ కేటీఎం అమ్మేసి ఇప్పుడెంత ఒక 4-5 మంత్స్, 5-6 మంత్స్ అవుతుంది, సారీ. సో యా 5-6 మంత్స్ కావడానికి వస్తుంది. ఇంకా స్టాండ్ అయితే మన దగ్గరనే ఉంది, ఇది ఒకటి నేను సేల్ చేయాలి ఇప్పుడు ఓవర్ ఎక్స్ పెట్టేసి. అండ్ స్పాయిలర్ మనది బ్రేకే ఉంది ఒక ఎక్కువ కొంచెం. సో ఇది కూడా ఎవరికన్నా అవసరం వస్తే చూద్దాము మన బాయ్స్కి, ఇన్స్టాలో పోస్ట్ చేస్తా అదొకటి. అండ్ టైలెట్స్ అయితే మనది దీంట్లో ఉన్నాయి అనమాట. ఇవన్నీ ఇప్పుడు తీసి సేల్ చేసేయాలి, అనవసరంగా ఇక్కడ ఉంటున్నాయి. సో ఇప్పటి నుంచో అనుకుంటున్నా కానీ కుదురుతలేదు. చలో ఒక్కొక్కటి తీసేద్దాం. యాక్చువల్గా స్టాండ్ నేను బండి అమ్మేసినప్పుడు అమ్మేస్తుండే, బట్ మమ్మీ ఏమన్నది అంటే వద్దు నువ్వు స్టాండ్ అమ్మేస్తే మళ్ళీ బండి కొనవు ఇంకోటి కూడా. నాకంటే ఎక్కువ మమ్మీకే ఉండే అనమాట బండి అమ్మొద్దు అమ్మొద్దు అని చెప్పేసి. బట్ నేను ఎట్లా తిట్టి కన్విన్స్ చేసి వెహికల్ అయితే సేల్ చేసిన, ఇదైతే ఇన్ని రోజులు ఆపాల్సి వచ్చింది. బట్ ఇక మమ్మీ తెలియకుండా మెల్లగా ఓలెక్స్ పెట్టేసేయాలి, ఇది అమ్మేసేయాలి. అండ్ స్పాయిలర్ అయితే ఫ్రీగానే ఇచ్చేద్దాం అనుకుంటున్నాం మనలో ఒకరికన్నా. అంటే ఐ మీన్ ఏమన్నా ఈ టెయిల్ లైట్, ఈ లైట్ ఉంది కదా ఇది కూడా వర్కింగ్ ఉందా లేదా నాకు తెలియదు. సో మేబీ వాళ్ళు ఏమైనా యూజ్ చేసుకోగలితే, లేదంటే ప్లాస్టిక్ వెల్డర్ ఇంకోరని తెలిసి ఉంటే వాళ్ళు ఏమైనా మాడిఫై చేసుకోగలితే చేసుకుంటే బెటర్ అని చెప్పేసి పెట్టుకున్నా అనమాట. నేను పుట్టి అక్కడ బాడీ షాప్లో ఎందుకు పడేయడము అని చెప్పేసి ఇలా పెట్టుకున్నా. సో ఇది పని ఇద్దాం. అండ్ ఇది ఐడియా ఉందా మీకు, మన డ్రైవర్ సీట్ సైడ్ సన్ షేడ్ అనమాట. సో నేను తీసేసిన ఈ పాత కార్లకు ఎందుకు ఏమో ఇది అంతా లూజ్ లూజ్ అయిపోతుంది ఇట్లా, నాకు నచ్చలేదు. నేమనుకున్నా ఎప్పుడన్నా రూఫ్ మనం బ్లాక్ చేద్దాం అని చెప్పి అనుకుంటాను నేను. సో అప్పుడే దీంట్లో ఏమైనా కార్బోర్డ్ అట్లాంటి ఏమైనా పెట్టిద్దాం అని చెప్పేసి తీసి పక్కన వచ్చాను అనమాట. సో ఇవరికి కవర్లు వేసేసాం, ఓకే ఉన్నాయి అనమాట. అంటే ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు ఇవైతే కావాలనుకుంటే. సో ఇది బాగుంటుంది, లెఫ్ట్ సైడ్ బాగానే ఉంటుంది, రైట్ సైడ్ పైన లైట్గా క్రాక్స్ ఉంటాయి. ఇఫ్ ఏమన్నా ఆటోకి ఒక చిన్న హోల్ కూడా ఉండాలి దానికి. సో ఉందో లేదు అంత గుర్తు సార్ ఇప్పుడైతే. యా రైట్ సైడ్ వన్ చూడండి, ఇట్లా ఒక చిన్న హోల్ అవుతుంది. సో ఖాళీ మన దగ్గర పడి ఉన్నాయి, మన అయితే బ్రాండ్ న్యూ ఉన్నాయి కదా కార్కి ఇప్పుడు. సో అట్లానే సేల్ చేసేద్దాం అనుకుంటున్నా. చూడండి ఇవి పాతవి, మన కార్లో ఉండేవి పాతవి. ఇప్పుడైతే మనము కొంచెం నీట్గా ఉన్నాయి, ఈ స్క్రూ హోల్స్ ఎక్కువ లేనివి తీసుకొచ్చినాం అనమాట, తెప్పించినాం కదా అప్పుడు అవి ఫిట్టింగ్ అయిపోయినాయి. ఫ్రంట్ బోత్ డోర్స్లో ఉండేవి స్పీకర్స్ అనమాట ఇవి. వాళ్ళు మొన్న కార్ అంతా మళ్ళీ స్ట్రిప్ అవుట్ చేసి మళ్ళీ పెట్టేటప్పుడు స్పీకర్స్ పెట్టడం మర్చిపోయాడు అనమాట ఆయన. సో అట్లానే దీన్ని వేసుకొని వచ్చేసిన. హైదరాబాద్లో ఎండలు కూడా మస్తు ఎక్కువైపోయినాయి, సో బయటికి కూడా మధ్యాహ్నం వెళ్ళబోతు అయితే లేదు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ చాలా రీజన్స్ అయితే ఉన్నాయి బ్లాగ్స్ చేయకపోవడానికి, కంటెంట్ షూట్ చేయకుండా అండ్ ఇంట్లోనే ఉండి ఇట్లా ఉండడానికి. చలో హెల్త్ అట్లా మాట్లాడుకుందాం ఈరోజు సరదాగా, అట్లా ఏమంటారు చిల్గా కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోమని చెప్పేసి అనుకుంటున్నా. చలో వెళ్దాం మనం అయితే. అట్లనే కంటెంట్ షూట్ చేసే ఉంది. సో ఇప్పుడు స్పెషల్గా నేను ఎందుకు రెడీ అయ్యి బయటికి వెళ్తున్నాను అని చెప్పేసి అంటే, సో ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే చేయాలనుకుంటున్నా. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎప్పటి నుంచో చేయాలని చెప్పేసి అనుకున్నా, బట్ ఒక్కసారి కారు రెడీ అయిన తర్వాత మాట్లాడదాం ఇవన్నీ అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే కారు మనదే మంచి కండిషన్లో లేదు అప్పటి. సో మన కారే బాగాలేదు ఎవరు చూస్తారని చెప్పేసి కారు మంచి అయినాక మాట్లాడదాం అని చెప్పేసి ఇన్ని రోజు వెయిట్ చేసి ఉండే అనమాట. సో యా దిస్ ఈస్ ద టైమ్, సో కార్ అయితే చూపిస్తాం మీకు. చూడండి మొత్తం దుమ్ము దుమ్ము అయిపోయింది. చాలా ఎక్కువ దుమ్ము. రా ఇంజన్ స్టార్ట్, ఫ్యూయల్ ఎంటీ మీద ఉంది బ్రో. జై శ్రీరామ్. ఈ మంత్ 18th తీసినాము, ఆ రోజు మనం డ్రైవ్కి వెళ్ళింది. ఈరోజు 30th of May అనమాట. సో ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ కార్ అయితే తీస్తున్నాము. నాకు కెమెరా మీద అలవాటే లేదు అసలు, ఆగో అక్కడ చూస్తాను మిర్రర్లో నేను, ఇక్కడ అక్కడ ఇక్కడ రెండు ఎక్కువ సరిపోతుంది నాకు చూసుకోవడానికి. యో బాయ్స్, కార్ అయితే టైర్ పంచర్ అయిపోయింది, కొంచెం అయితే ఎయిర్ ఉంది. ఫస్ట్ మనము పంచర్ వేయించుకోవాలి పోయి. బా ఆల్రెడీ ఈవినింగ్లో బాబు లైట్ లేదంటే ఇదొకటి చూడండి, ఈ చిన్న స్క్రూ చేయడం వల్ల ఇప్పుడు అయిపోయినాం మనం పోయేది. ఇప్పుడు అది పంచర్ చేయడానికే మనకి టైం అంతా అయిపోతుంది, ఆల్రెడీ ఈవినింగ్.
మళ్ళీ లైట్ అంతా పోతుంది అట్లా అని చెప్పి ఇప్పుడు అయిపోయినాం. సో రేపు మార్నింగ్ వెళ్ళి అది పంచర్ వేయించేసుకొని మేబీ రేపు షూట్ అయితే చేయాలి. ఇక బాయ్స్ ఫర్ ది ఫస్ట్ టైం మన ప్రాజెక్ట్ 0555 అయితే పంచర్ అయిందనమాట. సో కార్ అన్నప్పుడు పంచర్ అవుతుంది బ్రో దాంట్లో ఏముంది అని చెప్పేసి అంటే, సో కాస్బాత్ ఏందని చెప్పేసి అంటే ఫ్రమ్ 1 ఇయర్ దీంట్లో స్పేర్ వీల్ లేదు, నా జాక్ లేదు, అవి రెండూ లేకుండా ఆల్మోస్ట్ 1 ఇయర్ దాకా మన కార్ అయితే ఇట్లా తిరిగింది. సో ఈరోజు ఇంటి దగ్గర పెట్టినప్పుడు పంచర్ అయిందనమాట. అట్లనే ఇప్పుడైతే పంచర్ చేపిస్తున్నాము. అంటే ఎప్పుడు గెస్ చేయలేదు అంటే మేము స్పేర్ వీల్ లేదు జాక్ లేదు అని చెప్పేసి అసలు మేము బయట తిరగకుండా కొంచెం అంటే ఆ ఆలోచనతో లేకుండా అనమాట. ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుండే మేము. ఇప్పుడు అనిపిస్తుంది అరే మనం ఇన్ని రోజులు ఎట్లా తిరిగినాము, బయట ఎప్పుడైనా వెళ్ళుంటే అంటే బయట ఎక్కడైనా వెళ్ళినప్పుడు పంచర్ అయితే ఎట్లుంటుంది మన పరిస్థితి అని చెప్పేసి. సో అసలు మర్చిపోయినా మేమైతే స్పేర్ వీల్ అట్లనే జాక్ రెండు లేవు మన కార్లు అని చెప్పేసి. సో లక్కీగా ఏంటంటే ఇంటి దగ్గర ఉన్నప్పుడు అయితే బండి పంచర్ అయిందనమాట. సో యా ఇప్పుడైతే పంచర్ ఏపీ చేసుకున్నాం, ఇట్స్ డన్. చూడండి ఇప్పుడైతే ఇంకో యాడ్ కూడా ఉన్నాయి మన కార్లో, ఇంకో స్పేర్ వీల్ యాడ్ చేసుకోవాలి, అట్లనే జాక్ కూడా రెండు అరేంజ్ చేసుకోవాలి మన కార్కి. సో గైస్ ఆ పార్ట్స్ అయితే ఇంకా నేను మన సబ్స్క్రైబర్ కమ్ ఫాలోవర్కి ఇన్స్టాలో పోస్ట్ పెట్టిన తర్వాత రియాక్ట్ అయిన వాళ్ళకి ఇచ్చేసిన అనమాట. సో ఫ్రీగానే ఇచ్చేసిన, ఎందుకంటే డ్యామేజ్ ఉన్న పీస్ నాకైతే సేల్ చేయాలని చెప్పి ఇంటెన్షన్ ఏం లేకుండే. సో బాయ్స్ ఆ రోజు అయితే 3 ఉత్సాహం 2 దొబ్బినాయి అనమాట బండి పంచర్ అయ్యేసరికి. సో నెక్స్ట్ డే వెళ్ళి పంచర్ కూడా ఎప్పి చేసుకున్నాం అండ్ ఇప్పుడైతే ఫైన్. బట్ ఇప్పుడు 3-4 డేస్ తర్వాత అనుకుంటా. ఇప్పుడైతే ఇగో కార్ ఇసుకుని బయటికి వెళ్తున్నాము. చలో కొంచెం మాట్లాడని చెప్పేసి అన్నా కదా, అది మాట్లాడదాం అండ్ డెస్కో చలో. కంటెంట్ ఎందుకు చేస్తలేను, అసలు బయటికి ఎందుకు వెళ్తలేను అని చెప్పేసి అంటే, సో ఫస్ట్ థింగ్ ఇప్పుడు రెగ్యులర్గా తిరిగే ఫ్రెండ్స్ అయితే లేరనమాట. ఇప్పుడైతే మనతో టాక్సిక్ పీపుల్ని అయితే దూరం పెట్టి చేసిన, మన డేంజరస్ అనే పిచ్చిటోళ్ళని దూరం పెట్టి చేసిన. దాని తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్ కౌశిక్ ఆడు కార్ మనం తీసుకొచ్చిన రోజు ఇంటికి తీసుకొచ్చిన రోజు వాడు రాలేడు, దాని మీద కొంచెం నేను అలిగిన. 4 డేస్ తర్వాత వాడు ఇంటికి వచ్చిండు కార్ చూడడానికి. మార్నింగ్ వచ్చిండు వాడిని కార్ తీసుకొని ఆ రోజు నేను స్టోరీ కూడా పెట్టినా మన ఇన్స్టాగ్రామ్లో. సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఫాలోవర్స్ ఉన్నారు వాళ్ళందరూ తెలుసు. సో నయా ప్రాజెక్ట్ షూరు అని చెప్పేసి వాడిని షిఫ్ట్ కూడా చిన్న పని వర్క్ అయిన ఉండే అనమాట. సో అట్లా చిన్న ఫన్గా పెట్టిన అట్లా స్టోరీ. సో ఆ రోజు వచ్చిండు, వచ్చి వాడిని కార్ చూపించి నాకు, నా కార్ కూడా చూసి ఆ రోజు నాకు చెప్తాడు ఏంటంటే జాబ్ చెన్నైలో వచ్చింది, చెన్నై మూవ్ అవుతున్నా అని చెప్పేసి. సో అది కూడా ఎంత 3-4 డేస్ అని ఇక నేనేమంటాం సరేలే, ఇక వాడు కూడా లైఫ్ సెట్ కావాలి అందరూ ఏమనలేకపోయినా సరేలేము ఫ్రెండ్ బాగుపడుతున్నాంటే ఏమంటాం ఇక దానికంటే ఇంకా బెస్ట్ థింగ్ అని ఓకే అని చెప్పేసి అనుకున్నా. బట్ వాడు పోయినప్పటి నుంచి కొంచెం అయితే డిసప్పాయింట్ అయిపోయినా అనమాట, ఎందుకంటే ఎవరు బయటికి వెళ్ళి చిల్ అవుదామంటే ఫ్రెండ్స్ ఉన్నారు లేరని చెప్పి కాదు, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, సాయి వినయ్ ఇప్పుడు ఇక్కడ రోహిత్ రామ్ నివాస్ సాయి కృష్ణ వీళ్ళందరూ ఉన్నారు. బట్ వీళ్ళందరితోటి మనం బయట ఎంజాయ్ చేసి ఎప్పుడన్నా బయటికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. బట్ కార్కి సంబంధించిన కంటెంట్ అంటే నేను నాకు ఏదైతే కార్స్ మీద ఇంట్రెస్ట్ ఉందో సేమ్ కౌశిక్ అని కూడా అదే ఫీల్డ్ వాడు కూడా, మేమిద్దరం కలిసి మనం చేద్దాం అన్నట్టు అనుకున్నాం. పిచ్చి పిచ్చి థాట్స్ అని వస్తుంటాయి అనమాట, అది చేద్దాం ఇది చేద్దాం అని. వాడు కూడా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చేసిండు, కార్స్ అంటే ఇంట్రెస్ట్ అనమాట, ఏదో చేద్దామని చెప్పి అనుకున్నాము. బట్ సడన్గా మనకి జాబ్ వచ్చింటే వాడు అక్కడ మూవ్ అయిపోయాడు. సో ఇప్పుడైతే నేను కొంచెం లోన్లీనెస్ అట్లా ఉందనమాట, కొంచెం మెంటల్గా కూడా కొంచెం డిస్టర్బ్ అయిపోయినా. అరే దోస్తులు వెళ్ళిపోయారు రా ఇప్పుడు ఓడి ఉంటాడు అని చెప్పేసి. కాల్ అయితే టచ్ ఉన్నా అనేది 1-3-9 చెప్పు అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ చూడండి, వైర్లెస్ కార్ పెట్టి అడ్వాంటేజ్ చూడండి. ఫోన్ అక్కడ మాట్లాడుతుండు, ఇక్కడ మనం ఫోన్ పే అవి కూడా చేస్తున్నాం. వస్తున్నా రా బాయ్. ఓకే అన్న మంత్రి ఉన్నాను 0 చూసుకోరా రే. అండ్ గైస్ బండి కూడా మైలేజ్ చాలా తక్కువ ఇస్తున్నాడు అనిపిస్తుంది, అది కూడా లోకల్లో తిరిగితే. సో రీసెంట్ అబ్జర్వ్ చేసిన, ఇప్పుడైతే కొంచెం లాంగ్ వెళ్తున్నాం ఫ్రెండ్స్తో కలిసి. సో ఎక్కడికి వెళ్తున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో, నేను నెక్స్ట్ బ్లాగ్ అయితే డెడికేటెడ్ దీనికోసం ఒక బ్లాగ్ చేస్తాను అనమాట, దాంట్లో చూడండి. కౌశిక్ గారి గురించి మాట్లాడుతున్నాం కదా, సో అది వాడైతే అక్కడ వెళ్ళిండు జాబ్ వేసుకుంటుండు అంతా ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్. కాకపోతే వాడు లేడనే కొంచెం బాధ అవుతుంది అనమాట నాకు అంతే. చలో ఎండ్ ఆఫ్ ది డే ఎవరు లైఫ్ వాళ్ళు సెట్ అవుతారు మంచిగా అనిపిస్తుంది, ఒకది కథ కూడా మంచిగా అనిపిస్తుంది. వాడు లేనందుకు కొంచెం బాధ అనిపిస్తుంది నా దగ్గర లేనందుకు, మళ్ళీ మధ్య మధ్య నాకు కూడా థాట్ వస్తుంది నేను కూడా చెన్నై వెళ్ళిపోవాలా సపరేట్ అని చెప్పేసి. సో యా అయితేనే ఉంటాయి. చలో ఇంకా ఇంకేముంది, సో అంతే ఇంకా కొంచెం ఈ థింగ్స్ అయితే షేర్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. సో చాలా నేను కంటెంట్ పోస్ట్ చేయకని చెప్పేసి ఇట్లా ఒక బేసిక్ బ్లాగ్ అయితే పుట్టిన అనమాట, ఏవైతే చిన్న చిన్న పనులు అవన్నీ చూపిద్దామని చెప్పేసి. సో యా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన ప్రాజెక్ట్ 0555 పైన ఇంకా ఎలాంటి వీడియోస్ మోడిఫికేషన్స్ మీకు కావాలనేది కింద కమెంట్స్ చెప్పండి. అండ్ మోడిఫికేషన్స్ ఇవన్నీ కొంచెం లేట్ అవుతుంది, ఎందుకంటే నేను తక్కువ అమౌంట్ చాలా చాలా ఎక్కువ అమౌంట్ కార్ పైన స్పెండ్ చేసిన అండ్ పాకెట్స్ అన్ని ఎంప్టీ చేసుకుని మరీ కార్ ఇప్పటివరకు బిల్డ్ చేసాను అనమాట. కొంచెం టైం పడుతుంది మళ్ళీ రికవరీ చేసి మళ్ళీ మోడ్స్కి రావడానికి, సో కొంచెం టైం పడుతుంది అది కూడా గుర్తుపెట్టుకోండి. కానీ చేస్తాం పక్కా చేస్తాము. సో యా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, మీట్ యు నెక్స్ట్ బ్లాగ్, బై బై.